వ్యూవర్స్ వెల్కమ్ టు సినిపేటి క్రియేషన్ ఫ్రెండ్స్ ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ అయితే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం డిఎస్సిలో అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా డిఎస్సి రాసే టైంలో మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండాలా మరి వద్దా అనే విషయంపైన అయితే ఈరోజు ఇంటర్వ్యూలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఉంటే ఉపయోగాలేంటి మరి నష్టాలేంటి అనే దాని గురించి ఈరోజు ఇంటర్వ్యూలో వచ్చేసి మనం దొర్జిపాడు మండలం కర్నూలు జిల్లాలో మరి కొత్తపల్లిలో ఉన్నటువంటి మన అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి జాకీర్ హుషన్ సార్ గారితో అయితే ఈరోజు క్లియర్గా ఇంటర్వ్యూలో అయితే మనం చర్చించుకుందాం అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందన్నమాట స్కిప్ అయితే చేయదండి చివరి వరకు చూడండి డిస్క్రిప్షన్ కంపల్సరీ వాచ్ చేయండి ఎందుకంటే డిస్క్రిప్షన్లో నేను రిలేటెడ్ లింక్స్ అయితే మీకు సబ్జెక్ట్ సంబంధించినటువంటి రిలేటెడ్ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను అయితే ఫ్రెండ్స్ నేను ఒక సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను దాని నేమ్ వచ్చేసి శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్ అయితే దానికి సంబంధించినటువంటి ఛానల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో అయితే మన ముందైతే జాకీ సార్ గారు అయితే ఉన్నారు సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ఈ డిఎస్సిలో వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి అయితే క్లియర్గా అయితే సార్తో చర్చించుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఈరోజు వచ్చేసి మనం ఈ ప్రధాన సమస్యగా ఏముందంటే మరి ఈ డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దాని యొక్క ప్రాధాన్యత ఏంటో మా యొక్క సబ్స్క్రైబర్స్కి అయితే ఒకసారి తెలియజేయండి సార్ ఓకే సీనో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ మరి నా తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క ఆవశ్యకత డిఎస్సిలో అనే అంశంపై మరి చర్చించడానికి నన్ను పిలిచినందుకు మరి సీను గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అయితే వ్యాయామ విద్య అని చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేటటువంటి అంశము ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే శారీరక సామర్థ్యం అనేటటువంటిది ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కు ఉండవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం సో ఎప్పుడైతే ఈ దేశంలో వ్యాయామ విద్యా వ్యవస్థ ఏర్పాటైందో అప్పటి నుండి కూడా ముఖ్యంగా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ మీద చాలా ప్రాముఖ్యత ఉంది దానికి చాలా చరిత్ర కూడా ఉంది 1921 వైఎంసీఏ స్టార్ట్ అయినప్పటి నుండి ఈనాటి వరకు మరి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ మీద చాలా స్పష్టమైనటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి మరి అదేవిధంగా మనం ఒకసారి ఆలోచిస్తే ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుడు తను వ్యాయామ ఉపాధ్యాయుడిగా రూపొందక ముందు వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి ట్రైనింగ్లో అంటే బీపీఈడి కానీ యూజీడీ కానీ కోర్సెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా శారీరక మరి దారుఢ్యమైనటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మీద ప్రాథమిక అవగాహన ఉంటుంది దానికి అతి ప్రధాన కారణం ఏంటంటే పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఒక విద్యార్థిని తీర్చిదిద్దడంలో మరి కనీస శారీరక దారుఢ్యం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మంచి ప్లేయర్స్ని కానీ మంచి క్రీడాకారులను తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో ఆ ప్రాథమిక మరి నైపుణ్యము ప్రాథమిక అవగాహన వ్యాయామ విద్య ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను మళ్ళీ చాలా పాతకాలం నుండి కూడా ఉంది అంతకుముందు కూడా నుండి కూడా మన దేశంలో ఉంది అంతకుముందు ఎన్పిఈడి అనేటటువంటి నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్లో కూడా ఉంది ఇది ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది దానివల్ల వ్యాయామ విద్యా వ్యవస్థ తర్వాత క్రీడాకారులను తయారు చేయటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను పెట్టడం జరిగింది సో సార్ అయితే ఇప్పుడు 2018 డిఎస్సిలో కూడా చాలామంది ఏమంటున్నారంటే మన సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే దీనిలో ఉపయోగం కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి అని అంటే మిస్యూజ్ చేస్తూ ఉన్నారు సో దీనివల్ల చాలా చాలా ఇష్యూసెస్ ఉన్నాయని చెప్పేసి 2018 డిఎస్సిలో కోర్టుకు వెళ్ళడం జరిగింది సో దానివల్ల అంటే ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి మరి నష్టాలు ఎన్ని ఉన్నాయని గమనిస్తే ఉపయోగాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మా సబ్స్క్రైబర్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది సో మరి ఇది ఎంతవరకు నిజం అనేది మా సబ్స్క్రైబర్స్కి ఒకసారి అయితే క్లియర్గా తెలియజేయండి సార్ ఎస్ అండి
ఇప్పుడు డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టడం ఇది మొదటిసారి కాదండి. 2004 వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డిఎస్సిలో ఉండింది. ఆ రోజు కూడా మనకు ముఖ్యంగా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా వచ్చేటటువంటి స్కోర్ని 25 పాయింట్లలాగా డివైడ్ చేసి ఆ స్కోర్ని క్యాలిక్యులేట్ చేసి డిఎస్సిలో రిటర్న్ టెస్ట్ ద్వారా వచ్చినటువంటి మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసి మనము మెరిట్ లిస్టులను తయారు చేసినటువంటి ప్రక్రియ గతంలో జరిగింది. అయితే రాను దాని మీద ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మీద ఆ రోజు కూడా కొంత అభ్యంతరకరమైనటువంటి ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా దాని మీద సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరికైతే ఇప్పుడు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టెస్ట్లో ఉన్నటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి. అవి ముఖ్యంగా ఏంటంటే నా దృష్టిలో నేను పరిశీలించినటువంటి అంశాలు ముఖ్యంగా ఒక పీఈటీ ట్రైనింగ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పార్టిసిపేట్ అయి ఉంటాడు, ఆయనకి 40 ఏళ్ళ వరకు దాదాపుగా ఉద్యోగం వచ్చి ఉండదు. సో 40 ఏళ్ళ వ్యక్తి మళ్ళీ ఆ రోజు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 20 ఏళ్ళ అబ్బాయితో పోటీ పడాలన్నది అది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. అందులో కూడా ఏజ్ని బట్టి కొంచెం స్కోర్ కూడా తగ్గడం, ఏజ్ని బట్టి స్కోర్ తగ్గించినప్పటికీ ఖచ్చితంగా ఆయనకి ఎక్కువ అవకాశం ఉండాలి. ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాలుగా ఆయనకు డిఎస్సిలో ఉద్యోగం పొందేటటువంటి అవకాశం రాలేదు కాబట్టి ఆయనకి ముందు అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అందులో ఒక లోపంగా కనిపిస్తూ ఉంది. రెండవ ముఖ్యమైనటువంటి అంశం వచ్చేసి మహిళల పట్ల ఈ మహిళా వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మహిళా వ్యాయామ ఉపాధ్యాయులకు ఆ సిచ్యువేషన్లో సపోజ్ మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుంది వాళ్ళు. సో మ్యారేజ్ అయిపోయినటువంటి వాళ్ళు ఆ సిచ్యువేషన్లో తోటి వ్యాయామ ఉపాధ్యాయులతో ఈ డిఎస్సిలో మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పాల్గొని ఆ మెరిట్ని సాధించాలనడం చాలా కొంచెం అభ్యంతరకరమైనటువంటి విషయం. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఫిజికల్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు యూపీఎస్సి ఉంది, యూపీఎస్సిలో మనకు ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఒక క్యాలెండర్ రిలీజ్ అవుతుంది, కానీ డిఎస్సికి అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఉమెన్ లేడీ ఉపాధ్యాయులు ఆ టైంలో ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నా లేకపోతే ఏదైనా అనారోగ్యకరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళు మరి డిఎస్సిలో అవకాశం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా మరి దీన్ని వ్యతిరేకించాలా లేకపోతే దీన్ని అసలు వద్దనుకోవాలా లేకపోతే దీన్ని పెట్టాలా అనేటటువంటి దాని మీద విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ డిఎస్సి కోసం వాళ్ళ ప్రెగ్నెన్సీని ఆపుకునేంత పరిస్థితి అయితే ఉండదు అని అంటున్నారు. అంటే ఒక లైఫ్ స్టైల్లో కూడా మనకి మన డిఎస్ కోసం వెయిట్ చేయాలంటే కూడా లేడీ వ్యాయామ పేదలకు ఇబ్బందికరంగా ఉంటుంది అని ప్రధాన సమస్య. అవునండి, ఇది ఒక సమస్య. అవునండి, సమస్యగా కనబడుతుంది. తర్వాత వచ్చేసి ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు మంచి నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ అయి ఉంటాడు, ఆయన పీఈటీగా ట్రైనింగ్ అయిపోయి ఉంటాడు, తర్వాత అనుకోకుండా ఆయనకి ఏదో ఒక స్పోర్ట్స్ ఇంజురీనో లేకపోతే ఏదో ప్రమాదమో జరిగి కాయో కాలో చెయ్యో కొంత ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి వస్తుంది. ఆయన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో డిఎస్సిలో అందరితో పాటు పోటీగా మరి రాణించలేడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఒక మంచి టాలెంటెడ్ స్పోర్ట్స్ మ్యాన్ని పీఈటీగా వచ్చేటటువంటి అవకాశాన్ని మనం అడ్డుకున్నటువంటి పరిస్థితి వస్తుంది ఇక్కడ. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం పీసెట్కి మనం ఎలాగో పెడుతున్నాం. పీసెట్ ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో పీసెట్కి అప్లై చేసుకున్నటువంటి ప్రతి సందర్భంలో ఆ ఉపాధ్యాయుడు ప్రతి ప్రొఫెషన్లోకి రాకముందే 5 ఈవెంట్లలో పార్టిసిపేట్ చేస్తాడు. 5 ఈవెంట్లలో వచ్చినటువంటి స్కోర్ని బేసిస్ చేసుకొని ఆయనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, ర్యాంకు దాంతో పాటు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఆ పద్ధతిలో అప్పుడు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ రెండవసారి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టడం అన్నది అంత అవసరమని నేను అనుకోవడం లేదు నా వ్యక్తిగతంగా. దానికంటే మనము రిటర్న్ టెస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు బయోమెకానిక్స్ కానీ, హ్యూమన్ ఫిజియాలజీ కానీ, ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కానీ వ్యాయామ విద్య చాలా విభిన్న రీతిలో చాలా అభివృద్ధి చెందింది. ఈ కాన్సెప్ట్స్ని మనం తీసుకొని వ్యాయామ విద్యలోకి తీసుకొని రావడం వల్ల మనం మెరిటోరియస్ స్పోర్ట్స్మెన్ని తయారు చేయడంతో పాటు
ఆరోగ్యకరమైనటువంటి వ్యాయామ విద్యా వ్యవస్థని పాఠశాలలో నిర్మించడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు డిఎస్సిలో ఈ కాన్సెప్ట్స్ అన్ని చదువుకొని రాయగలిగితే మంచి ఉపయోగం ఉంటుంది. ఆయన పాఠశాలల్లోకి వచ్చినప్పుడు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి మంచి వ్యాయామ విద్య వ్యవస్థను పాఠశాలలో ప్రోత్సహించడంతో పాటు మంచి విద్యార్థులను కూడా మరి తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇవి ప్రధాన సమస్యలు. అంటే ఒక మంచి క్రీడాకారుడు ఒకవేళ అది ప్రెగ్నెంట్ లేడీ అయినా సరే, మరి యాక్సిడెంట్ ఇష్యూ జరిగినటువంటి వ్యక్తి అయినా సరే, సో ఈ విధంగా అవకాశం అయితే కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. అంటే సో ఈ విషయాలపైన ఇవి కాకుండా ఇంకేమైనా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మొన్న 2018లో జరిగినటువంటి డిఎస్సిలో కోర్టు కేసుల దాకా వెళ్ళారండి. అవును సార్. అంతకుముందు కూడా మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉందని నేను ఇంతకుముందే మీతో షేర్ చేశాను. సో 2004లో అది అనివార్య కారణాల వల్ల తర్వాత దాన్ని స్టాప్ చేయడం జరిగింది. మళ్ళీ 2018లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నా ఇష్యూ ఏంటంటే, నా అభ్యంతరం ఏంటంటే, నా అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా రెండవసారి 2 సార్లు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పెట్టడం వల్ల మెరిటోరియస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నష్టపోయేదానికి అవకాశం ఉంది. మన వ్యాయామ విద్యా వ్యవస్థ విభిన్న రీతుల్లో చాలా స్పోర్ట్స్ అండ్ టెక్నాలజీలో చాలా బీభత్సంగా చాలా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఆ మోర్ కాన్సెప్ట్స్ని మనం సిలబస్లో పెట్టుకొని అవసరమైతే మనం డిఎస్సిలో మంచి వ్యాస్ట్ సిలబస్తో మంచి మెరిటోరియస్ ప్లేయర్స్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ప్రొఫెషన్లోకి రావడం వల్ల వ్యాయామ విద్యా వ్యవస్థ కూడా బాగుపడుతుంది అని నా అభిప్రాయం. అంటే ఇంకా సమస్యల విషయానికి వస్తే, ఇవి కాకుండా కూడా ఇంకా కొన్ని సమస్యలు వచ్చాయి. తర్వాత మార్క్స్లో కూడా క్లారిటీ రాలేదు, మెరిట్ని కొలిచేటటువంటి క్రమంలో కూడా కొన్ని లోపాలు జరిగాయి. తర్వాత మార్కులు మాకు సరిగా పోస్ట్ అవ్వలేదు, రావాల్సిన స్కోర్ మాకు రాలేదు. తర్వాత ఈ చేసినటువంటి విధానంలో లోపాలు ఉన్నాయి. తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఏదో మెరిట్ లేకపోయినా వాళ్ళు ఏదో తీసుకొని వచ్చి దీంట్లో పెట్టి వీళ్ళు స్పోర్ట్స్ కేటగిరీలో తెచ్చుకున్నారన్నటువంటి అభిప్రాయాలు కూడా కొన్ని వచ్చాయి. ఖచ్చితంగా మనము నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఏ అంశాన్నైనా ఖచ్చితంగా మనం అందరూ వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికంటే ముఖ్యంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వల్ల ముఖ్యంగా మహిళలకు, మహిళా వ్యాయామ విద్య నిరుద్యోగులు ఉన్నటువంటి మహిళా వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు కొంత అభ్యంతరం, తర్వాత ఇబ్బంది కలిగినటువంటి విషయం వాస్తవమే. దీనికంటే ముఖ్యంగా దీన్ని ఒకవేళ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం కనుక భావిస్తే దీంట్లో కొన్ని మాడిఫికేషన్స్ తీసుకుని వచ్చి ఏజ్ వైజ్గా వాళ్ళకి ఇంత మెరిట్ చేయగలిగితే మీరు ఈ కేటగిరీ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని ఈ రేంజ్ ఆఫ్ మోడ్లో చేయగలిగితే మీకు మార్క్స్ అలాట్మెంట్ చేస్తాయన్నటువంటి కొంత మినహాయింపులతో కూడినటువంటి విధానాన్ని తీసుకురాగలిగితే కొంత అభివృద్ధి, దాంట్లో కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందండి. సో సార్, దాదాపు అట్లా మనకు మెరిట్ అంటే ఏజ్ని బట్టి స్కోర్ను ఇవ్వడం కూడా జరిగింది, కానీ అంత సహకరించట్లేదని అంటున్నాం. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి ఇంకా అంత సఫిషియెంట్గా వాళ్ళకి సరిపోవడం, అబ్సల్యూట్గా సహకరించదండి. ఎందుకంటే 20 ఏండ్ల ఒక నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయుడు, 40 ఏండ్ల నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయునితో ఆ ఏజ్ డిఫరెన్స్లో ఖచ్చితంగా మనకు తేడా ఉంటుంది. కాబట్టి దాన్ని మనము ఖచ్చితంగా దాంట్లో మాడిఫికేషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత స్కోర్ వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా అంత సహకరించట్లేదు. అవునండి, అని అనుకుంటున్నాం మనం. అందుకోసం ఈ లోపాలు ఉన్నటువంటి కారణంగానే 2004లో రద్దు చేసుకున్నాము. మరి 2018లో ఎవరి అభిప్రాయంతో ఈ విధానాన్ని తీసుకొచ్చారన్నది కూడా స్పష్టత లేదు. మెరిటోరియస్ని మనం తీసుకోవడానికి చాలా విభాగాలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. మళ్ళీ మీరు ఈ పాత విధానాన్నే మనం ఇంప్లిమెంట్ చేయడం కంటే మనం థియరాటికల్గా కాన్సెప్ట్స్ చాలా డెవలప్ అయ్యేది. అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్ను ఈరోజు ఎన్ని కోణాల్లో అభివృద్ధి చెందిందో చాలామంది మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కే తెలియదు. సో అటువంటి కాన్సెప్ట్స్లో మనము ఆ జనరేషన్లో, ఈ జనరేషన్లో ఉండి కూడా మనము కొత్త తరంగా ఆలోచించకపోతే మళ్ళీ మనం వ్యాయామ విద్యా వ్యవస్థని వెనక్కి నెట్టేసేటటువంటి పరిస్థితి అవుతుందండి. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి.
అదే విధంగా ఈ పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కానీ దీని మీద ఒకసారి పునరాలోచన చేయండి. అవసరమైతే సమావేశాలు ఏర్పాటు చేయండి. అవగాహన అభిప్రాయాలు తీసుకొని ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వ్యాయామ విద్య వ్యవస్థను భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లడానికి మీరందరూ సహకరించాలని, దానికి మేము పూర్తిగా మా సహకారం ఉంటుందని ఈ సీను ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ప్రత్యేకంగా మరి కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. అయితే దాదాపు మనకి మెరిట్ కన్నా అంటే ఉపయోగాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయనేది ఈ మన ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు క్లియర్గా అయితే స్పష్టంగా అయితే జాకిర్ సార్ గారు అయితే ఇచ్చినాడు. సో మన కామెంట్స్లో కూడా చాలా చాలా వచ్చినాయి. సార్ చెప్పిన వాటిలో దాదాపు 99% అన్నీ అవే ఉన్నాయి సమస్యలు కూడా. ఇంకా ఎక్కువగా డ్రగ్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఆ టైంలో అని కూడా సమాచారం అయితే మనకు కామెంట్స్ రూపంలో అయితే మన యూట్యూబర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో దాదాపు అయితే సో మీకు క్లియర్గా అయితే స్పష్టమైన సమాచారం మీకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు జాకిర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముగించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుంటాను. అందరూ సెలవు. మరి జై జవాన్, జై కిసాన్.